హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యుటెక్. ఏదైనా న్యూ జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో మీరు పొందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు చూసుకుంటే తెలంగాణ విద్యుత్ శాఖ నుంచి మరో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సివిల్ అండ్ టెలికామ్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇందులో విభాగంగా ఖాళీలు చూసుకుంటే ఏఈ ఎలక్ట్రికల్లో జనరల్ రిక్రూట్మెంట్లో 242, లిమిట్ రిక్రూట్మెంట్లో 8, టోటల్గా 250 వేకెన్సీస్ అనేటు ఉన్నాయి ఏఈ ఎలక్ట్రికల్లో. ఏఈ సివిల్లో చూసుకుంటే జనరల్ రిక్రూట్మెంట్ 28, లిమిట్ రిక్రూట్మెంట్ 21, టోటల్గా చూసుకుంటే 49 వేకెన్సీస్ అనేటు ఉన్నాయి ఏఈ సివిల్స్లో. అండ్ ఏఈ టెలికామ్లో చూసుకుంటే జనరల్ రిక్రూట్మెంట్లో 30, లిమిట్ రిక్రూట్మెంట్లో 1, టోటల్గా 31 వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. ఫ్రెండ్స్, టోటల్ రిక్రూట్మెంట్ చూసుకుంటే 330 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి 330 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీనికి స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 1/2/2018 అనేది దీనికి స్టార్టింగ్ డేట్. లాస్ట్ డేట్ వచ్చేసి 16/2018 అనేది దీనికి లాస్ట్ డేట్. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అని ఇచ్చారు. పే స్కేల్ చూసుకుంటే 41,155 to 63,600 వరకు ఉండొచ్చు అని చెప్పి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళు సివిల్ దానికి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఆఫ్ సివిల్స్ దానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేశారో. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫ్ టెలికామ్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ ఫీజు విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈచ్ అప్లికెంట్ హ్యావ్ 100 రూపీస్ ఫీ అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 120, టోటల్ 220 రూపీస్ ఫీ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రమే పే చేయాలి. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ పిహెచ్సి వాళ్ళు ఓన్లీ 100 రూపీస్ ఫీ మాత్రమే పే చేయాలి అని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 220 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. ఈ ఫీ ఎలా పే చేయాలంటే ఆన్లైన్లో పే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాలి కంపల్సరీ. డెబిట్ కార్డు ద్వారా క్రెడిట్ కార్డు ద్వారా ఎలా అయినా పే చేయొచ్చు అని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే దీనికి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందని, ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుందంటే జిహెచ్ఎంసీ ఏరియాలో ఉంటుందని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే https://tstransco.cgg.go.in/ అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఇదే కాకుండా దీనికి సిలబస్ ఏంటి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చెప్పారు మనకి ఫోటో సైజ్ వచ్చేసి 50 KB తగ్గొద్దు అని చెప్పి, అలాగే సిగ్నేచర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్లో ఉందో అని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మనకి. ఫ్రెండ్స్, ఇందాక చెప్పా కదా సౌత్రన్ జోన్ నార్థర్న్ జోన్ అని ఉంటాయని. సౌత్రన్ జోన్ కిందికి చూసుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ అనేది సౌత్రన్ జోన్ కిందికి వస్తాయి. నార్థర్న్ జోన్ కింద చూసుకుంటే వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ అనేది నార్థర్న్ జోన్కి వస్తుంది. మీకు ఇప్పటిక చెప్పాను కదా ఎగ్జామినేషన్ ఉంటుందని. ఎగ్జామినేషన్ వచ్చేసి 100 మార్క్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏలో చూసుకుంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మీరు ఏ విభాగానికి అయితే అప్లై చేస్తున్నారో, ఏ టెక్నికల్ దానికి అయితే అప్లై చేస్తున్నారో దానిపై ఆ టెక్నికల్ సబ్జెక్ట్పై క్వశ్చన్స్ ఉంటాయని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సెక్షన్ బి 20 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అనేది న్యూమరికల్ అబిలిటీపై ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళకు. ఎగ్జామినేషన్ టైమింగ్ వచ్చేసి 2 అవర్స్ టైమింగ్ అని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఎలక్ట్రిక్ వాళ్ళకి 11/3/2018 10:30 AM to 12:30 PM అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే సివిల్ అండ్ టెలికామ్ ఉన్నారో సేమ్ డేట్ 11/3/2018 2 PM to 4 PM అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఓన్లీ జిహెచ్ఎంసీ ఏరియాలో ఉంటాయని చెప్పి చెప్పారు. ఫ్రెండ్స్, ఇవే కాకుండా మీరు ఇంకా దీనికి సిలబస్ ఏంటి, ఇంకా ఏంటి అనేది మొత్తం ఎలా అప్లై చేయాలి, మీరు మొత్తం ప్రొసీజర్ చూడాలంటే నేను నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఇవే కాకుండా మరిన్ని గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో మీరు పొందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్ చేశారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ దీనికి మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 16/2/2018 అనేది దీనికి లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.